ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచించబోతుంది? గురు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి పార్టీ కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 175 అంటూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పటికే ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూడా మూడు పార్టీలు కూడా కలిపి ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో కూడా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. మరొక మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ప్రతిదీ కూడా ప్రజలకు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ పోతే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో సందేశంలో ముందుకు వెళ్తా ఉంది. అయితే రాష్ట్ర నాయకురాలు పురంధేశ్వరి చేతుల మీదకి ఈ రోజు సుమారు 18 డిజిటల్ వెహికల్స్ ని ఈ రోజు ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఈ 18 డిజిటల్ వెహికల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పథకాలు వచ్చాయి, కేంద్రం నుంచి ఎంత మేర నిధులు వచ్చాయి, కేంద్రం రాష్ట్రానికి ఏం చేసింది అనేది పూర్తిగా ఎల్ఈడి స్క్రీన్ రూపంలో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ ఎల్ఈడి స్క్రీన్లు అన్ని కూడా రూపొందించారు. ఎల్ఈడి వెహికల్స్ అన్ని కూడా ప్రారంభించనున్నారు. అయితే పూర్తిగా ఇప్పటికే పొత్తు ఖరారైనట్టు తెలుస్తుంది. పొత్తు ఖరారైన భాగంగా ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీకి సుమారు 6 ఎంపీ సీట్లు, అలాగే ఒక 10 అసెంబ్లీ సీట్లు కూడా ఉండున్నట్టు పూర్తిగా తాజా సమాచారం. అయితే ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారనేది విషయం ఒక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే భాగంగా అటు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దురాగతాలను ప్రజలందరికీ వివరించిన క్రమంలో బీజేపీ కూడా ఒక అడుగు ముందుకేసిందనే చెప్పవచ్చు. అందులో భాగంగానే బీజేపీ పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఎంత మేర నిధులు వచ్చాయి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే కళ్ళబొల్లి మాటలు అన్ని కూడా ప్రజలకు తెలిసే విధంగా ఎల్ఈడి స్క్రీన్ రూపంలో ప్రజలందరికీ తెలియపరిచేందుకు ఎల్ఈడి వాహనాలు కూడా ప్రారంభించింది. గురు, థ్యాంక్ యూ చందో.